ఒకరు భీమ్లా నాయక్ మరొకరు డేనియల్ శంకర్ ఇద్దరు చాలా పవర్ఫుల్ మరి వీరిద్దరి మధ్య గొడవ ఏంటో అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో తెలియాలంటే మాత్రం భీమ్లా నాయక్ విడుదల వరకు వేచి ఉండాల్సిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ఇది ఇందులో మీనన్ ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటిస్తున్నారు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్ సమకూర్చారు మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనం కోసియం సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న చిత్రం ఇది ఈ సినిమాకి భీమ్లా నాయక్ అనే పేరుని ఖరారు చేశారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా పేరుని అధికారికంగా ప్రకటించడంతో పాటు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరే భీమ్లా నాయక్ ఆయన పోలీస్ అధికారిగా సందడి చేయనున్నారు రాణా దగ్గుబాటి డాన్ రాణ దగ్గుబాటి డేనియల్ శంకర్గా నటిస్తున్నారు జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రావు రమేష్ మురళీ శర్మ సముద్ర ఖని రఘుబాబు నర్రా శ్రీను కాదంబరి కిరణ్ చిట్టి పమ్మి సాయి తదితరులు నటిస్తున్నారు సంగీతం తమన్ ఎస్ ఛాయాగ్రహణం రవి కే చంద్రన్ కూర్పు నవీన్ నూలి కళ ఏఎస్ ప్రకాష్ సమర్పణ పీడీవీ